లాంటివి. దూరారెడ్డి ఇంజెంట్ సంజయ్ గాంధీ నగర్ లో ఉద్రిక్తత. తెరాస అభ్యర్థికి చెందిన ఓ దుకాణంలో మద్యం డబ్బులు ఉన్నాయంటూ ప్రత్యర్థుల ఆరోపణ. ప్రత్యర్థుల షాపును తెరవాలంటూ ఆందోళన. ఎన్నికల అధికారులు పోలీసులు దుకాణం తెరవడంతో భారీగా లభించిన మద్యం. మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిజమైన రాజకీయాన్ని ఏడా చూడలేదు. ఇంత మద్యాన్ని ఎన్ని 200 చిల్లర కాటన్లని పెట్టి సరఫరా చేసి 150 మంది ఆర్మూరు జనాలను దింపి వేలాది రూపాయలు కరోనా కష్టకాలం వచ్చినప్పుడు పైసలు కనిపించలేవు. వరదలలో ఇల్లులు మూతపోతే నీళ్ళు డబ్బులు ఇవ్వడానికి రాలే, కానీ ఓటర్కి ఓటు కొనుక్కోవడానికి మాత్రం పైసలు పంచడానికి 150 మంది దిగారు డివిజన్. ఒక మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కార్పొరేటర్లు అందరూ ఈ డివిజన్ మీద ఇంత ప్రత్యేక చర్య పెట్టడం ఏముంది? ఇంతమంది మా కార్యకర్తలను కొట్టి పట్టించినాము, 220 కాటన్ పట్టించినాము, దగ్గర 150 మంది ఆర్మూరలు పైసలు వంచుంటే ఇప్పుడు పబ్లిక్ లో నా కార్యకర్తలు నా టీమ్ అంతా పట్టుకొని ఒక్కొక్కరిని పట్టుకుంటే ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు విచ్చలవిడిగా, అది ప్రజాసొమ్ము ప్రజలకు దొరికేటట్టు చూడండి. ఇట్లా విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు, గెలిచేది ఉంటే గట్టిగా కొట్లాడండి. ఇటువంటి రాజకీయాలు మనం ఎప్పుడు చూడలేనండి. ఓట్ ఫర్ కాంగ్రెస్. మా వెంకటేశ్ అన్న మీద గట్టు మీద నిలబడి కొట్లాడండి, అప్పుడు మీ దమ్ము మేము చూస్తాం. కానీ ఇవాళ ఆయనకి చాలా పాజిటివ్ అని చెప్పి ఈ విధంగా డబ్బులు విచ్చలు పంపిణీ చేస్తూ మొత్తం ఆర్మూరు వాళ్ళని ఇక దింపి ఈ జిల్లా పైసలు పంపిణీ చేస్తున్నారు. మేము టీఆర్ఎస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, బిడ్డ గబర్దార్, మేము ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని చంపినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడతాం, వెంకటేశ్ అన్న గెలుపు కోసం కంపల్సరీ చేస్తామని తెలియజేస్తాం.